నమస్కారం ప్రేక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఈ విజయదశమి మనందరం జరుపుకుంటాము మరి విజయదశమి రోజున ప్రేక్షకులందరికీ కూడా ఒక అద్భుతమైన అరుదైన చిత్రాన్ని మన ముందుకు తీసుకొచ్చారు నందమూరి బాలకృష్ణ గారు అదే నర్తనసాల ఇరవై నాలుగో తారీఖున ఈ సినిమా ఏటీటీ ప్లాట్ఫామ్స్లో రిలీజ్ అవ్వడం ఘన విజయాన్ని సాధించడం ఆ ద్వారా వసూలైన డబ్బులు మొత్తాన్ని కూడా బాలకృష్ణ గారు అలాగే శ్రేయాసి టీం అంతా కూడా సహాయంలో ఉన్న వాళ్ళకి ఆ మొత్తాన్ని అందించడం ఇలా ఒక మంచి ఉద్దేశం వెనుక ఈ సినిమా ఏటీటీ ప్లాట్ఫామ్స్లో రిలీజ్ అయింది మరి ఈ సినిమా ద్వారా దర్శకుడిగా కూడా పరిచయం అయ్యారు మన నందమూరి బాలకృష్ణ గారు మరి ఆ నత్తనశాల గురించి నటసింహ ఏం చెప్పబోతున్నారో విందాం నమస్తే సార్ వెల్కమ్ సార్ మీరు మామూలుగానే ఆధ్యాత్మిక పరంగా కొంచెం చాలా అవగాహన కలిగి ఉంటారు చాలా పద్ధతులు పాటిస్తూ ఉంటారు దేవుడిపై నమ్మకం ఎక్కువ ప్రతిదీ చూసుకుని చేస్తూ ఉంటారు మరి ఈ దసరా అనగానే మా ప్రేక్షకులకి కొన్ని విషయాలు మాత్రమే తెలుసు మాకు ఏదైనా తెలియని ఒక సంగతి లేదా ప్రేక్షకులందరికీ తెలియని ఒక కొత్తది ఏమన్నా ఈ దసరా సందర్భంగా పురాణాల నుంచి కానీ మీకు తెలిసిన దాని నుంచి కానీ అంటే ఒక్కొక్క పండుగకి ఒక్కొక్క విశిష్టత సంక్రమించి ఉంటుంది ఇప్పుడు సంక్రాంతి ఉందంటే రైతుల పండుగ అలాగే ఈ మన దీప్ దీపావళి అలాగే దసరా దసరా అంటే చెడు మీద మంచికి అలాగే అధర్మం మీద ధర్మానికి అన్యాయం మీద న్యాయానికి గెలుపుకి ప్రతీక ఈ దసరా పండుగ అంటే మనం విష్ణు సహస్రనామస్తోత్రం చదివినప్పుడు ఒక కథ ఉంది యుద్ధం జరిగింది బాల త్రి బాల బాలిపతి సుందరి మధ్య తర్వాత బండాసురుడి మధ్య ఓకే జరిగినప్పుడు ఇద్దరు వాళ్ళ వాళ్ళ అస్త్రాలని ప్రయోగించుకుంటున్నారు ఒకళ్ళ మీద ఒకళ్ళు అప్పుడు ఈవిడేమో బ్రహ్మాస్త్రము వరుణాస్త్రము పాశుపతాస్త్రము అవన్నీ ప్రయో ప్రయోగిస్తుంది ఆవిడ ఇడ భండాసురుడేమో అటు నుంచి అంతతామేశ్వర అస్త్రము పాషండాస్త్రము అటువంటి అనే ప్రయోగిస్తున్నాడు వాటి అన్నిటి కూడా నిర్మూలిస్తూ ఉంది దేవి తల్లి ఇక అతను మహారోగాస్త్రం ఉపయోగించాడు మహారోగాస్త్రం నుంచే ఇవన్నీ విష జ్వర విషపు జ్వరాలు అంటే టీపీ కానివ్వండి ఇటువంటివన్నీ కూడా పుట్టుకొచ్చి అందరి మీద దాని ప్రభావం చూపుతుంటే అప్పుడు ఆవిడ ఈ అస్త్రం ప్రయోగించింది ప్రయోగించి అతన్ని సంభవించింది భాసులు ఇలా ఒక్కొక్క పండక్కి ఒక్కొక్క ఏదో ఒక ఒక కథ ఉంటుంది దాని వెనకాల దాని వల్ల అది సైంటిఫిక్గా కూడా మనకి మన సినిమాలు చూపిస్తే బాణాలు వేయడం ఆ బాణాల నుంచి పొలం రావడం లేకపోతే మంటలు రావడం లేకపోతే వర్షం కురవడం మరి ఆవిడ వరణాస్త్రం ఇవన్నీ వాడింది ఆవిడ అలా మనకి ఏంటంటే మనం ముఖ్యంగా ఇంకో రకంగా మనం చూసుకుంటే అంటే సైంటిఫిక్గా కా అంటే అది ఆధ్యాత్మికంగా వెళ్తేనే అది ఎందుకంటే మనం దేశం అనేది భారతదేశం అనేది ఒక కర్మభూమి సో కాబట్టి మనము ఒక కథ ద్వారా అది చెప్తే ఇప్పుడు ఓంకారం ఉంది ఓంకారం పర బ్రహ్మ సర్వం ఓంకార సంభవం అకారో అకార ఓంకారాయ నమో నమ అంటాం సో అలా ఒక్కొక్క బీజాక్షరాలు మెయిన్గా ముఖ్యంగా బీజాక్షరాల్లో అంత పవర్ ఉంటుంది ఎలాగైతే మనం ఈ ఆరు చక్రాల గురించి మాట్లాడుకుంటాము అలాగే ఈ మూలాధార చక్రము స్వాతిష్ఠాను చక్రము విశుద్ధ చక్రము అనాహత చక్రము లేకపోతే ఈ ఇట్లా ఈ ఆరు చక్రాలు ఎలా ఉంటాయో అలాగే మనకి బీజాక్షరాలు వాటి పక్కొక్క అక్షరానికి ఒక్కొక్క బలం ఉంది బలం ఈ కథల రూపంగా మనకి తెలియజేసి ఎందుకంటే కథ రూపంలో తెలియజేస్తే ఫార్మర్లకి ముఖ్యంగా వాళ్ళకి బాగా తొందరగా అర్థం అవడానికి అయితేనేమి వాళ్ళు ఆచరించడా ఆచరించడానికి అయితే అది బాగా ఉపయోగపడతాయి ఇవన్నీ సూపర్ అంటే అందరికి మామూలుగా ఈ మహిషాసురుణ్ణి సంహరించింది అమ్మవారు అని ఆ కథ మాత్రమే తెలుసు ఇవాళ ప్రేక్షకులందరికీ కొత్త కథను తెలియజేశారు సార్ థ్యాంక్ యూ సో మచ్ అచ్యుతానంత అంటే విష్ణు సహస్రంలో ఉంది అచ్యుతానంత గోవింద నామోచ్చారణ భేషా నశ్యంతి సకల రోగ సత్యం సత్యం బదామ్యహం అది సకల రోగాలు కూడా అలా అన్ని రోగాలు పరిశమనం ఇప్పుడున్న ఈ కరోనా కూడా తొందరగా తగ్గిపోతే బాగుండు సార్ నేను చెప్పాను మంత్రాలు కూడా ఇచ్చాను నేను చెప్పాను కూడా బాబు రెండు రెండు మంత్రాలు చెప్పాను ఒకటేమో నారాయణీయులో కంచి పరమాచారి వారు చెప్పింది అనంత అది ఒకటి అశ్విని పరాత్మను నన్ను పద్మ కలిపే ముద్ధాపిత పద్మయోని అనంత భూమా మమ రోగ రాశిన్ నిరుంధి వాతాలయ వాస విష్ణు అని అది కొంచెం తిరగడానికి కష్టంగా ఉంటే ఈ మూడు ఈ అచ్చుతాయన మనతానికి పోయిందనమా అచ్చ్యుతాన మంతానికి పోయిందనమా అచ్యుతాన మన మూడు సార్లు తలుచుకోవాలి అది కూడా లేదంటే గరుడు పురాణంలో ఉంటుంది మనకి ఓం ఓం స్వాహ అని అంతే అదో నూట ఎనిమిది సార్లు పొద్దున్న లేవగానే అనుకుంటే కరోనా ఎటువంటి జబ్బులు కూడా దరిదాపులు కూడా జారు అంతే డోంట్ కేర్ బాలకృష్ణ గారు రెండు వేల మూడో సంవత్సరం అనుకుంటా నత్తనసాల అనే ఒక సినిమా బాలకృష్ణ గారు చేస్తున్నారు అన్న విషయం అందరికి తెలిసింది దగ్గర దగ్గర పదిహేడు సంవత్సరాల క్రితం మాట ఇది పదిహేడు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ దసరా ఈ విజయదశమికి ఆ ప్రాజెక్ట్ని మళ్ళీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అన్న ఈ ఆలోచన అసలు ఎందుకు కలిగింది ఎలా కలిగింది అంత కాక అంత కాకతానీ యాదృచ్ఛికంగా జరిగిందండి ఇంతకుముందు ఎన్నో సార్లు ఎన్నో సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు అంటే మరి మనకి పదమూడు సంవత్సరాల్లో దసరాలు గుర్తు పెట్టుకోనండి ఎందుకంటే నేను నా సినిమాలు కూడా అంతే నా సినిమాలు కూడా ఎన్ని సినిమాలు చేశాను అంటే నాకు గుర్తుంది నా రికార్డులు ఏంటంటే నాకు తెలియవు అని నా అభిమానులు ఎప్పటికప్పుడు ట్రాక్ పెట్టుకుంటారు వాటి అన్నిటినీ ఎందుకంటే నేను అనుకున్న కొద్దీ అంటే ఒకటి లేనిపోని వయసు గుర్తు అన్నాను అందుకే మన అరవై సంవత్సరం పుట్టినరోజు జరిగినప్పుడు కూడా సిక్స్టీ ఇయర్స్ అంటే కాదు స్వీట్ సిక్స్టీ అని చెప్పాను సో అవన్నీ నా మీద మానసికంగా నా మీద పని చేయకూడదు నాకు అందుకే ఇవన్నీ దూరంగా ఉంటాను నేను ఇవన్నీ అన్నీ మా ఫ్యాన్స్ ఉన్నారు వాళ్ళంతా వాడు గుర్తుపెట్టుకుంటారు ఆ రికార్డులన్నీ వాడు కూడా మరి వాళ్ళు కూడా మర్చిపోయే రికార్డులు ఇవ్వలేదు సార్ మీరు గుర్తు ప్రత్యేకంగా గుర్తు పెట్టుకో ఆటోమేటిక్ గా అవి అంటే నిజంగానే ఈ పండుగ ప్రేక్షకులందరికీ చాలా నిజంగానే చాలా ఆనందాన్ని ఇచ్చింది అంటే చక్కగా మీ సినిమా చూసాం అంటే ఆ లో పౌరాణిక గెటప్పుల్లో నాలుగు క్యారెక్టర్లలో బాలకృష్ణ గారిని చూస్తే అనుకున్నాను సరే అర్జునుడితో సినిమా అనుకోకుండా అని వారి కారణాల వల్ల అంటే సౌందర్య గారు శివైక్యం కావడం దాంతో సరైన సరైన ఆర్టిస్ట్ రీప్లేస్మెంట్ నాకు తట్టక అలా సినిమాని ఆపించాను ఇప్పుడు జనం చూపిస్తున్న మనకి తప్పకుండా మళ్ళీ చెయ్యాలి ఈ సినిమా తీయాలన్న అంటే పూర్తి నడుపు తీయాలని ఒక మళ్ళీ మనం ఇప్పుడు ఎన్నో సన్మానాలు జరుగుతాయి ఓ సినిమా రిలీజ్ అయితే చాలా బాగుందని పొగడతలతో ముంచెత్తడం ఇవన్నీ ఏంటంటే పొగడతలలో ముంచెత్తడం సన్మానాలు చేయడం అంటే మీరు మంచి సినిమా ఇచ్చారు మాకు అంతే ఇలాంటి మంచి సినిమాలు ఇంకా ఇవ్వండి మాకు అని జనం వెన్ను తట్టి మనల్ని ప్రోత్సహిస్తున్నట్టు నాన్నగారు ఎన్నో ఆయన ఎక్స్పెరిమెంట్స్ ఎన్నో ప్రయోగాలు చేశారు ఆయన అంటే జనం కోరుకునే కంటే ముందు ఆయన సినిమాలు చేయడం జన ప్రజలకి ప్రేక్షకులకు అందించడం వాటిని వాళ్ళు ఆదరించడం అభిమానించడం ఇంకా ఆయనకి ఉత్సాహం రెట్టి ఉత్సాహంతో మళ్ళీ ఇంకెన్నో సినిమాలు చేయడం అది మన తెలుగు ప్రేక్షకులకి ఒక ప్రత్యేకత అవును ఇంకా ప్రపంచంలో ఎక్కడ లేదు ఏ ప్రేక్షకుల్లో కూడా ఈ ప్రత్యేకత లేదు మన తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఏంటి మనం సాహసించి మనం వాళ్ళకి ఇచ్చినా తప్పకుండా నచ్చితే వాళ్ళు ఆదరిస్తారు ఇంకా అటువంటి ఇంకా ఎన్నో రకరకాల ప్రయోగాలు చేయడానికి మనల్ని వెన్ను తట్టుతారు అవును సార్ అంటే ఈ పదిహేడు నిమిషాలు పదిహేను పదిహేను నిమిషాలు నిడివినే ప్రేక్షకులు ఇంత ఆదరించి ఇంత సక్సెస్ చేసి ఇంత హిట్ చేశారు మేము నిజంగా అని ఆ ఫుల్ పిక్చర్ కోసం కూడా వెయిట్ చేస్తున్నాము అబ్బో నేను ఇంకా అంటే నేను అంటే నేను ఎప్పుడో చెప్తుంటాను యాక్టింగ్ అంటే అరవడం కాదు ఏడవడం కాదు లేకపోతే ఎవరినో తృప్తిపరచడానికి ఇసిరే ఒక నవ్వు కాదు యాక్టింగ్ అంటే పాత్రలు ఆ పాత్రల లోతుల్లోకి అంటే వాటి ఆ పాత్రలోకి ఆత్మల్లోకి ప్రవేశించడం నేను సమరసింహారెడ్డి చేశాను అబ్బులు క్యారెక్టర్ మంచి బుగ్గల బోరల్లో ఉండి మరి మీరు అదే ఆ క్యారెక్టర్ చూడండి సమరసింహారెడ్డి ఫిట్గా మ్యాక్బత్ క్యారెక్టర్స్ ఉంటాయి కళ్ళు లోతుగా ఉండి కొంచెం హంచు అదంతా ఉంటుంది మరి దానికి దీనికి డైట్లో తేడా లేదు ఎక్సర్సైజ్లో తేడా లేదు అది మనం ఎంతవరకు ఆ పాత్రని మనం మనం సొంతం చేసుకున్నాం ఎంతవరకు ఆ పాత్రలకు మన పరకాయ పరకాయ ప్రవేశం చేసామన్నది సో అలాగే ఈ సినిమాలో కూడా నాలుగు పాత్రలు నేను చేయవలసింది ఒకటేమో అర్జునుడు మీరు చూసింది దాని తర్వాత అదే అర్జునుడు మరి మార్గం బృహణల బృహణల తర్వాత కీచకుడు తర్వాత కృష్ణుడు అంటే ఇప్పటికి గుర్తు నాకు కీచకుడిది అంటే నేను చెప్పాను పాత్రలోకి ఎంత లోతుల్లో ఎప్పుడు పదిహేడు సంవత్సరాలు అవును సార్ అప్పుడు నేనే రాయించుకున్నాను డైలాగులన్నీ సో అంటే ఎంత లోతుల్లోకి వెళ్తా ఉంటే ఆ మేనర్లో అడుగుతాడు ఉత్తర్ కుమారుడు ఏం మామ మామయ్యే నీకు అసలు ఎప్పుడు కోట్లో కనిపించవు నువ్వు యుద్ధాలు యుద్ధాలు ఎప్పుడు యుద్ధ రణరంగ రణరంగంలో ఉంటావు నువ్వు ఏమి నీకు నువ్వు అలిసిపోవా అంటే అలసి అలసిపోవడావా చాచా అది అసలు అరసట అనేది ఏంటో నాకు తెలియదు నాకు సర్వతంత్ర స్వతంత్ర నిష్ఠ పటిష్ట ప్రజ్ఞా దురంధర యుద్ధ తంత్రములతో మధ్యం దీని భానుమండల తీక్షణ కిరణ మార్తాండు ఇవ్వలే ఆగ్రహో దగ్గర కోపదింపుతుండని దండధర బాహుదండ సమైన చండ ప్రచండ యుద్ధముతో శత్రు సేనలపై విరుచుకుపడి స్వైర చేయచు చేయుచ్చు ఖండ ఖండములుగా చిన్న చిన్నభిన్నము చేయచుండ వైరి మూకాలు కకావికలై హహాకార ధ్వని పరుతు ధ్వనులతో తునాతులుగా చూచుండములు బీతిల్లి అటు ఇటు రణరంగమంతా రణరంగమంత నెత్తరుడై పారుడు వైరి వర్గము ఇక కేచక నామమును వినుడికే కాక స్మరించటకు కూడా భయపడి ఇక చావగా మిగిలిన చతురాజసుకురైన పాదములపై పడి శరణు కోరి దిక్కులు పిక్కుటలుగా జై జై మానములు చేయవచ్చు పంచతోరణ కాంచు చతుశ నిధులను వజ్ర వజ్ర వైడూర్యాది గోమేత భాండాగారులను మాకు కానుకగా సమర్పించుకోండి అల్లుడు అర్థమైందా మా యుద్ధ క్రీడా విశేషము అంటాడు రాసుకుంటే పదిహేడు సంవత్సరాల క్రితం రాసుకుంది డైలాగ్ ఇంకా అప్పుడక్కడ కొంచెం అంటే పదిహేడు సంవత్సరాలు ఆ స్పష్టత వాచకం ఆహార్యం మీకు సూట్ అయినట్టుగా సార్ ఎవరికి సూట్ నిజంగా అంటే స్పెషల్ ఇలాంటి పాత్ర డిఫరెంట్గా వచ్చేస్తున్నాం అంటే పెద్ద పెద్దల మహానుబాడై చేశాడైనా అండ్ కూడా ఏమో సౌందర్యం ఏమో ముఖవచ్చు ఎన్నడూ చూడాలి లావణ్యం ప్రాణం పోసిన బంగారు బొమ్మ మెరకల్లోనేచే మెరిపిదిగా తలానికి అవతరించిన అచ్చరాయి ఎవరి మచ్చగంటి మన విరాట మహారాజుల గారు బాహుమారులం సుదర్శనా దేవి గారు సోదరులం సింహపల్ల సింహపల్ల విరుదాంకితులం కీచక నామదేవులం మీ నీ వెవరిదానం బలకమేమో మాలిని పొలపా లేక మమ్మల్ని మైమరప ఎన్నడూ బంగారు బొమ్మ నిలకర నేర్చిన మెరపు తీగ అవనీతలానికి అవతరించిన అచ్చరా ఎవరి మత్స్య కంటి ఆ విరాట మహారాజు గారి భావమరు సుదేశాదేవి వారి సోదరం సింహవల బిరుదాంకితం కీచక నామధీవం నీవెవరు ఈ మత్స్య దేశం మా నీడను పెరిగి మా కనుశైలలో మసలుతోంది నీదే ఊరు ఎవరి మానిని మా దిని వెరప లేక మమ్మగన్నమ్మాయి మరపా ఎన్ని మహానుభావులు చేసి మనకి ఒక ఏమంటారు ఒక పాఠ్యాంశం ఒక ఇచ్చారు మరి నాన్నగారు రామారావు శివరంగు గారు గొప్ప గొప్ప సుముఖామల గారు ధూళిపాల గారు సకుని మనకి ఇలా ఉంటాయి ఎన్టీ రామారావు గారు నర్తనశాల సినిమా ఆ రోజుల్లో ఎంత ఘన విజయం సాధించింది ఇప్పటికీ టీవీలో వేస్తే ఇప్పటికీ రేటింగ్ ఎంచుకోవడానికి కారణం అదే ఎందుకంటే అది పంచపక్ష పరమాన్ని వడ్డించిన ఒక ఉగాది పచ్చడి కరెక్ట్ అన్ని అంటే నవరసాలు నవరస నవరసాల భరితమైన విరాట పర్వం కానీ మోస్ట్ అసలు భారతంలోనే ఉన్న పర్వాలలోకి వెళ్ళా మోస్ట్ ఇంట్రెస్టింగ్ పర్వం అంటే విరాట పర్వం విరాట ఎందుకంటే దాంట్లో మారు వేషాలు ఉన్నాయి అలాగే రొమాన్స్ ఉంది అన్ని అన్ని హంగులు ఉన్న అంటే పంచపక్ష పరమాన్ని వడ్డించిన నాన్నగారి గుర్తొస్తుంది ఏంటంటే అదేది పంచగట్టలోన ప్రపంచాన్ని మునగాడు కండుబాలి అనేది గడబాట వాడు పంచపక్ష ఇస్తరు ఇస్తరమున వడ్డించిన గోంగూరం పచ్చడికి వెసుకువాడు ఎదురు చూచువాడు ఎవడ ఇంక మన తెలుగు వాడు మన ఇంటి వాడని అలా అన్ని ఉన్న సినిమా అన్ని మిళితమైన సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆల్ సెక్షన్స్ ఆఫ్ ద ఆడియన్స్ని మనం అట్రాక్ట్ చేయగలిగిన పరమం కరెక్ట్ అంటే నాకు ఎక్కడి నుంచి అండి ఇది మొట్టమొదటి అక్కడి నుంచి మొదలైంది అంటే దీనికి రకరకాల ట్రావెలింగ్ ఉంది ఒక సబ్జెక్ట్కి అంటే నేను ముందు తెల రామకృష్ణ దాంట్లో భటురిని అడగడం బటురు చేత అడిగిస్తారు అష్ట దిగజాలు తెల రామకృష్ణని కొంచెం యూదము దోమ గుర్తుకు వచ్చారు అంటే ఒక ఏనుగుని గుప్పు దోమ గొంతులోకి వెళ్ళి ఇరుక్కునే అలా ఇరుక్కుంటే అంటే తిడతాడు ఏదో పాడి గంజాయి తాగి తురక సంజాతమ చేత కళ్ళు చవికి ఏదో కొడక కొంచెం యుద్ధం ఎలా ఎట్లా కొందరు యూధము దోమకుచ్చుకు చేయడానికి అదే మళ్ళీ ఉడితే ఇదే సమస్య నీకు ఇస్తున్నా పూరించమంటే రంజన చెడి పాండవులు హరిభంజనులు కొలుపు పాలై అక్కడ సంజయ విధి నేమందు కొంచెం యూతమ్ము తోమ గుత్త అని అప్పుడు నాన్నగారు అంటే సభా అని నీ తలకి రెండు వైపులా పొద్దునయ్యా అంటాడ అక్కడ స్టార్ట్ ఇన్ ట్రావెలింగ్ ఆ ట్రావెలింగ్ తర్వాత నేను టాప్ హీరో వెళ్తారు అఫ్ కోర్స్ నాన్నగారు అర్త చాలా సినిమా ఆ తర్వాత టాప్ హీరో నేను ఒక్కనొక సన్నివేశంలో కృష్ణారెడ్డి గారు బాగా దాన్ని పెట్టారు సినిమాలు బన్నీ గారి రమ్మండం అంటి కోడలు నేను

చూస్తే పాములు పాము సర్పం సర్పం ఉంటాడు ఆయన అంటే అప్పుడు ఆయన నాన్నగారు నేడు దశమి విజయదశమి నేడు ఏ కార్యం ప్రారంభించినా విజయం తప్పకుండా వరిస్తుందని సో అది అన్ని ఎందుకో ఇప్పుడు నాకు అనిపించింది అన్ని అలా కుదిరే సార్ ఒకసారి కదా అంటే అనుకుని చేసినవి కాదు కానీ కరెక్ట్ గా విజయదశమి రోజే ఆ సినిమా రిలీజ్ అవడము ప్రేక్షకులకు నచ్చడము ఇంత ఘన ప్రేక్షకాదరణ పొందడము సో చాలా చాలా సంతోషం పైగా ఇంకొక విషయం ఏంటంటే సార్ సౌందర్య అభిమానులు అందరికీ కూడా నేను ఇప్పుడు నమ్ముతాను ఏంటంటే ఒకటి కళాకారులకు మరణం లేదు కలకు అంతం లేదు అలాగే ఏదో నుంచి దివికి వాడిని తీసుకొచ్చి వాడిని మళ్ళీ ప్రేక్షకులకి డిఫరెంట్ అంటే ఆర్టిస్ట్ అనేది ఎనీ ఆర్టిస్ట్ కెన్ యాక్ట్ అండి నా 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 దృష్టిలో నా అనుభవంలో ఎవరి చేతనే యాక్ట్ చేయించవచ్చు ఒక ఆర్టిస్ట్ కానీ వాడి చేత యాక్ట్ చేయాలి రోడ్డు మీద నడిచి చేత తీసుకొచ్చి బ్రహ్మాండంగా అతని చేత నటింపు చేయొచ్చు అతనికి బ్రహ్మాండ పేరు ప్రఖ్యాతలు తీసుకురావచ్చు హౌ యు డీల్ విత్ దెమ్ ఎలా అది నాన్నగత గురించి నేర్చుకుంది ఒకటేటంటే ఫస్ట్ ఆర్టిస్ట్కి మర్యాద సెకండు అతను ఎలా చెప్పి మనం అతని నుంచి మనం అతని టాలెంట్ అని రాబెట్టుకోవడం ఇది చాలా ఈజీ ఇవన్నీ జనరల్ ఇండస్ట్రీలో చాలా కాంప్లికేట్ చేసి చేస్తారు కానీ నా దృష్టిలో ఇప్పుడు ఈ సినిమా ఉంది ఈ రెండు సీన్లు పది రోజులు అనుకుంటా తీసుకున్నాను డేట్స్ అందరి దగ్గర ఆర్టిస్టుల దగ్గర సౌందర్య గారి దగ్గర శ్రీహరి గారి దగ్గర సరద్బాబు గారి దగ్గర మిగతా అందరి దగ్గర కూడా ఐదు రోజులు అయిపోయింది షూటింగ్ రెండు సీన్లు చేస్తారా సార్ రెండు రెండు ఐదు రోజులు అయిపోయింది రెండు సీన్లు పంపించేశాను వాళ్ళందరూ షాకు అంటే ముందు వాళ్ళని క్యారెక్టర్ తీసుకెళ్ళా వాళ్ళని పరకాయ ప్రవేశం చేయించాను ముందు వాళ్ళని చేయించి వదిలేసాకి ఐదు రోజులు మీకు ఎవరు ఎవరు కావచ్చు అవకాశం ఇంట్లో గడుపుకోవడానికి ఎంత పండగ ఉన్నా కూడా షూటింగ్ పెట్టుకునే రోజులు అంత కమర్షియల్ ఇండస్ట్రీ వాడికి దయా ఏముండదు మీకు తెలుసు మీరు ఆర్టిస్టే దయా కానీ ఏ ఉండదు షూటింగ్ పండగలు పుట్టినట్టు కూడా షూటింగ్ పెట్టుకుందాం అనే రకం కాదు నేను ఐదు రోజుల ముందు ఫినిష్ చేసి వెళ్ళిపోండి మిగతా ఐదు రోజులు మీరు హ్యాపీగా ఇంట్లో మీ కుటుంబ సభ్యులతో గడపండి మనుషుల్లో మనుషుల్లా జీవించండి అంటే చెప్పే కదా యాక్టింగ్ ఇస్ నాట్ షౌటింగ్ క్రయింగ్ ఆర్ గివింగ్ ఏ సాటిస్ఫా ఐదు రోజులు మీరు ఆ క్యారెక్టర్స్ నుంచి బయటకు వచ్చేయండి మనుషుల్లాగా బతుకుతాం అందుకే నేను ఎప్పుడు నా ఓపెన్ బుక్ అని చెప్తాను నేను ఎప్పుడు మనుషులాగే బతుకుతాను నేను స్టార్ లాగా ఐ మీన్ స్టార్ నాట్ ఎన్ ఆర్టిస్ట్ బట్ నెవర్ ఐ బిహేవ్ నెవర్ నేను మళ్ళీ మామూలుగా వచ్చేస్తాను అంటే వచ్చేయడం కాదు నా నా తత్వం అటువంటిదే అలాగే నాకు వ్యాపకాలు ఉన్నాయి బోర్డు అని క్యాన్సర్ హాస్పిటల్ ఉంది అలాగే మా హిందూపురం నియోజకవర్గం ఉంది అక్కడ సమస్యలు ఇక్కడ అలాగే సరే నా ఇప్పుడు బోయపాటి సినిమా బోయపాటి గారి సినిమా షూటింగ్ స్టార్ట్ కాబోతుంది దానికి ఏంటి నా సైడ్ నుంచి బోల్డ్ ఉంటాయి కాబట్టి ఐ వెరీ లక్కీ అది నేను చాలా అదృష్టవంతుడి అండ్ మిథున రంగం కాబట్టి నేను ఎక్కువగా ఆధ్యాత్మికంగా ఉన్నారు కాబట్టి మిథున రంగం కాబట్టి నేను పాదరసం నేను పాదరసం ఎటువంటిది అంటే ఏ మూలలోకి వెళ్తే ఆ మూలలో ఆ షేప్ తీసేసుకుంటాను అంటే పెద్ద వాళ్ళతో కూర్చుంటే నేను శాస్త్రం మాట్లాడతాను ఇంకా పెద్ద పెద్ద విషయాలు మాట్లాడుతారు చిన్నపిల్లలతో ఎందరు సదా పార్టీలు అక్కడికి కలిసినప్పుడు డాన్సులు అయితే పాటలు హుషారుగా ఏ వాళ్ళ నాతో కూడా సరితూగలేని సరితో అదే సార్ ఇంత చక్కగా డైలాగ్ చెప్పినా మీకే చెల్లుతుంది మా అమ్మ పెగ్గలా అన్న మీకే చెల్లుతుంది అంత అంటాను అంటే పొద్దున్న లేచి నగించుకుంటే నా జీవితం అనేది ఇట్స్ ఎవ్రీ మినిట్ ఐ ప్లాన్ ప్రతి క్షణం ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ సార్ మరి ఎందుకు ఇంత లేట్ అయింది సార్ మీరు దర్శకుడిగా తెరంగేటం చేయడానికి ఎందుకు ఇంత ఇంత టైం ఎందుకు తీసుకున్నారు బికాజ్ నత్తనశాల అనే ఈ ప్రాజెక్ట్ ద్వారా దర్శకుడిగా మీరు తెరపరిచ అంటే ఇది నేను చేయదగ్గ సినిమా అనిపించింది నా ఆలోచనలకి నా ఆలోచన సరళికి నేను చేయదగ్గ సినిమా అని ఎలా ఉంది సార్ డైరెక్టర్గా అనుభవం ఎలా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది అంటే ఎన్ని గురు గురుదేవి గారిని ఒక కో యాక్టర్ని పెట్టుకున్నాను ఆయన కమలాకర్ రామేశ్వర దగ్గర ఎందుకంటే మనం ఏదో అన్నీ నాకు తెలుసు అనుకోకూడదు ఎప్పుడు తప్పది పెద్ద సినిమా చేస్తున్నప్పుడు పెద్ద కాదు కానీ ఎప్పుడైతే పెద్దది అనుకోండి మనం మన డ్యూటీ పని చేస్తున్నా బోయ్పాటి గారితో ఉంది అంతే ఒక సినిమా చేసాం పెద్ద రికార్డు అయిపోయింది లెజెండ్ అసలు దాని గురించి అసలు ప్రపంచ దేశంలోనే ఇప్పటికీ రికార్డు హోల్డర్ అది మూడో సినిమా చేస్తున్నప్పుడు ఆ నుంచి మాట్లాడము మేము చెప్తా కూడా అంత ఇప్పుడు రెండు సినిమాల పేర్లు నముందు తీసుకు మనం మామూలు సినిమా చేస్తాం అంతే అది నా నమ్మకం చాలా గురుదేవ్ గారు వచ్చారు ఏంటండి అన్నాను బాబు కొంచెం ఎంతో సంసరిస్తున్నాడు ఏం చెప్పండి అన్నాను ఏమైతే బాబు ఈ సీన్లో ఒక రెండు పేజీలు కొంచెం మనం ఎక్స్ట్రా ఉన్నాయండి డైలాగులు ఏంటి అన్నాను చెప్పింది చెప్తున్నాం మళ్ళీ అన్నారు ఏది చూపించండి అనుకోని అడగల అలాగా మేము పెట్టుకుంది ఎందుకు చించాండినా రెండు పేజీలన్న అంత జింజిశాడు ఆయన మళ్ళీ ముక్కలు ముక్కలు చేసి మామూలు ముక్కలు కాదు ఇలా ఇలా రెండు అట్ట నాలుగు చిరు ఇట్లు కాదు మళ్ళీ ఎక్కడ కనపడకూడదని ఇమ్మోని ఎగిరిపోవాలి సో నేను అది నమ్ముతాను నేను నాలుగు క్యారెక్టర్స్ ఉన్నాయి అంతకే మీరు ఈ చాలా సినిమా ఎంచుకోవడం జరిగింది ఏదో ఒకటి తక్కువ అవ్వడానికి ఛాన్స్ లేదా సినిమాలో రెండు పేజీలు ఆఫ్టర్ ఆల్ రెండు పేజీలు రెండు పేజులు పోతే దానివల్ల సినిమాకు పో నష్టమేం లేదు పైకి ఆయన పెట్టుకున్నాను అనుభవం ఉంది అని చెప్పింది డెఫినెట్గా కరెక్ట్ అనిపించింది అనిపించింది రెండు పేజీలు కూడా నాకు చూపించండి ఏమిటో రెండు పేజీలు డైలాగులు ఏంటో అని నేను అడగల చించి పడేసాడు పక్కన అంతే తీసి చించి పడేసాడు సో సినిమా అంటే పిచ్చి ఉండకూడదు సినిమా అంటే ఎప్పుడో ప్యాషన్ ఉండాలి అది నా నమ్మకం సినిమా గురించి నా యొక్క అవగాహన ఏంటంటే సినిమా మీద ఎప్పుడు ప్రేమ పుట్టకూడదు సినిమా మీద చాలా మంచి ప్రాజెక్ట్తో దర్శకుడిగా కూడా బాలకృష్ణ గారిని చూస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది సార్ అండ్ ఇంకొక మంచి విషయం శ్రీహరి గారిని శ్రీహరి గారిని కూడా మేము సినిమాలో చూడలేము అనుకుంటున్న టైంలో చక్కటి వేషం భీముడి క్యారెక్టర్ తో ఆయన్ని మా ముందుకు తీసుకొచ్చారు అసలు ఎందుకు శ్రీహరి గారు ఎంచుకున్నారు ఆ క్యారెక్టర్కి వచ్చారా లేకపోతే ఆప్షన్స్లో శ్రీహరి గారు ఫోన్ చేయడం జరిగింది ఆయన ఎప్పుడు అంటుంటాడు కూడా ఎందుకంటే ఫస్ట్ ఆయనకి మంచి పేరు వచ్చింది కూడా బయట ఆయన ఓపెన్ గా మాట్లాడే మనిషి కొండ బద్దలు కొట్ట మాట్లాడు అలాగే ఏమన్నా కూడా రాను ఆ సినిమా నేనే ఫోన్ చేసి బ్రదర్ క్యారెక్టర్ చేయమ్మా నీకు మంచి పేరు వస్తుంది చూడి భవిష్యత్తు మారిపోతుంది అన్నాను చేశాడు ఆ సినిమా అయినా ఆ సినిమా తర్వాత హీరో అయ్యాడు ఆయన దగ్గర కూడా చాలా మంది వెళ్ళేదండి ఎంత అవకాశం ఉంటే ఇవ్వండి అంటే నేను కాదే బాబు మీరు ఏదో వెళ్ళి బాలకృష్ణ దృష్టిలో పడండి నేను ఆయన దృష్టిలో పడగలిగితే మాత్రం మీ అదృష్టం మీకు అదృష్టం కలిసి వచ్చినట్టే మీరు స్టాండ్ అయిపోతారు మీరు సెటిల్ అయిపోతారు ఇండస్ట్రీలో అని అంటే ఆ క్యారెక్టర్ మరి ఆయనకున్న ఫిజిక్ అయితేనేమి లేకపోతే టాలెంట్ రెండు ఉండాలి ఫిజిక్ ఉన్నాడు జనరల్గా టాలెంట్ ఉండదు జనరల్గా నేను చూస్తాను ఫిజిక్ ఉన్నది ఎక్కడ మోకాళ్ళు ఉంటుంది అంటారు కరిగిపోయి ఉన్న బుర్ర కూడా అట్లా కాదు టాలెంట్ అండ్ ఫిజిక్ చాలా సార్లు శ్రీహరి చాలామంది అడిగారు కూడా మామూ ఆయన మీరు గిచ్చకుండా శ్రీహరి గారు మరి చాలా ఇదిగా ఉంటాడు కదండి మీరు మరి అంత ఉండరు ఎట్లా అండి అన్నారు కెమెరా ముందుకు వెళ్ళినప్పుడు చూస్తారు ఇవ్వండి గోపాల్ గారు గుర్తు నరసింహనాయుడు షూటింగ్ అప్పుడు మేము సింహాచలంలో షూటింగ్ చేస్తున్నాం అందరు పాప అక్కడ లోకల్ టాలెంట్ వాళ్ళందరూ జిమ్ అడంత వచ్చారు పాప బాలకృష్ణ గారు యాక్ట్ చేస్తున్నారు గోపాల్ గారు బాలకృష్ణ గారు అప్పటికి సమస్య రిలీజ్ అయింది ఓ బ్రహ్మాండం ఎంతో ఆనందంతో వచ్చారు గోపాల్ గారి దగ్గరికి వచ్చి ఇలా అంటాడు ఆయన ఇలా అంటాడు ఇప్పుడు అంటే ఏదో డౌట్ అని ఇలా అంటున్నాడని ఏంటని అన్నాను అంటున్నాయని నేను బాబు ఏం లేదు బాబు వాళ్ళు వచ్చారు వాళ్ళు చాలా భారీగా ఉన్నారు మనుషులు వాడిని పంపించేద్దాం బాబు మీరు ఆనర్ వాళ్ళ పక్కన పిలిపించాం పిలిపించాక వాడిని గౌరవపరచడం ఆర్టిస్ట్ నేను చెప్పాను నాన్న కదా నేర్చుకుంది నెవర్ కాదు బాబు ఆలోచించండి మీకంటే బాగా పొడవుగా మంచి పుష్టిగా ఉన్న నాకు వదిలేదండి అంతే మాకు ఎక్కడ స్క్రీన్ సినిమా ఫైట్ పర్టిక్యులర్ ఫైట్లో మోహన్ రి నేను చంపేసి తిరిగి కెమెరా నడుస్తుంటే జనం థియేటర్లో వీళ్ళు భయపడ్డారు వాళ్ళ మీదకి వస్తున్నట్టు కత్తి తీసుకుని నడుకోవడానికి అది నేను చెప్పేది అంతే నవ్వు ఊరుకున్నాను చూడండి చూస్తారు కదా స్క్రీన్ మీద అన్నాను అంతే అండ్ శ్రీహరి గారు కూడా చాలా సందర్భాల్లో మీ పేరు చెప్పడం జరిగింది బాలకృష్ణ గారి వల్లే నేను హీరో అయ్యాను నాకు చాలా అత్త తక్కువ మంది ఫ్రెండ్స్ ఇండస్ట్రీలో వాళ్ళలో ఫ్రెండ్స్ అంటే ఓ కలవడా రుద్దుకోవడా అది ఉండదండి ఏముండదు గౌరవం అభిమానం ఒకళ్ళండి ఒకళ్ళకి ఒకడని ఒకళ్ళు అర్థం చూసుకోవడం ఇది ఫ్రెండ్షిప్ అండి రైట్ సూపర్ సార్ మరి ఇందులో మీకు ఇంకొక ఛాలెంజింగ్ రోల్ బృహన్నల రోల్ అంటే నాన్నగారు అంటే లైక్ నందమూరి తాలక రామారావు గారైతే అసలు అద్భుతంగా ఇంకా అసలు నేను రామారావు గారిని మర్చిపోయి ఒక బృహ నలని మాత్రమే అడిగినప్పుడు మాత్రమే బృహ నల అన్నానట అని ఒక రాత్రి టైం అడిగారంట ఒక రాత్రి నాకు టైం ఇవ్వండి ఆలోచిస్తాను అన్నాను ఏమనిచారో పొద్దులే మేము చేస్తున్నామని ఒక చిన్న చేంజ్ చెప్పారంట లో అదేంటంటే ఓరోసీ లేదు ఒరిజినల్ అప్పుడు నాన్నగారు కాదు అది మేము చూపించాలి పెట్టూరుగా చూపిస్తేనే పామరుడికి ఎక్కుతుంది ఊరికి డైలాగ్ లో చెప్తే ఊరవశ ఎప్పుడు ఏంటి మా తెలియదే అంటాడు మళ్ళీ కాదు అదొకటి మనం సీన్ మనం కన్సీవ్ చేసి ఉన్నారు అప్పుడు ఆ పాట వచ్చింది ఏది అది లేదు ఊర్జులుగా అంత అద్భుతంగా పాడింది జానకి గారు తర్వాత అమ్మాయి కూడా పద్మిని ప్రియదర్శిని అంత బ్రహ్మాండంగా ఆ సీన్ మీరేం హోంవర్క్ చేశారు సార్ క్యారెక్టర్ కోసం ఇప్పుడు కొన్ని ఇప్పుడు మీరు చూశారు సీన్లో అందరు భీముడి అనుకుంటారు ఆ విషయంలో ఈ విషయంలో ఇందులో మేము రీసెర్చ్ చేశానండి ఊరికి అలాట పాగ ఆ ఇలా అని తీయడం కాదు నా దగ్గర ఇప్పటికి ఉన్నాయి తీసి పెట్టుకున్న పక్కన అప్పుడు కొందరు రాసిన పెద్ద పెద్ద ఋషులు వాళ్ళు రాసినవి పండితులు రాసినవి అర్జున్ని కూడా గుర్తుపెట్టడం చాలా తేలిక అందరికీ అందుకే దాంట్లో డైలాగ్ సవ్వేశాజ్ కదా రెండు అంబలిపోతులు ఉంటాయి అతనికి ఆ రెండు ఉండి 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 ట్యాన్ అయిపోయినాయి ఎండ పడక అందుక అదే డైలాగ్ ఉంది కదా దాంట్లో సో దాన్ని నన్ను గుర్తుపెట్టడం కూడా చాలా తేలిక అందుకని అని మొదలు పెడతాడు ఆ ఫ్లాష్ బ్యాక్ ఆవిడ నాకు అక్కడ మహారాజు కొలువలో బ్రహ్మ ఆ సంగీత నాట నాట్యుల ఆటపాటలు నేర్పుతూ నా కాలం గడుపుతాను సో అదొక కొత్త పాయింట్ వెనకాల రెండు అంబు అంబుల పోదులు ఉండేవి అర్జునుడు కానివ్వండి ఏ సినిమాలు చూపించినది అక్కడ ఆ ప్రసక్తి కూడా రాల రీసెర్చ్ చేసాం రీసెర్చ్ ఊరికి అల్లటప్పుడు కూర్చొని కథలు నాతాయి తీసేయడం కాదు ఏదో కొత్త పాయింట్ చెప్పాలి ఇప్పుడు కిచుకుడు ఉంది కిచుకుడు ఒరిజినల్గా సుదేష్ అది ఒక తల్లి కడుపును పుట్టిన వాడు కాద ఇద్దరికి తల్లుని వేరు అది ఎవడు తెలియదు ఆ సినిమాని కూడా లేదు అది కూడా తీసాం మేము బయటికి మేము ఊహించుకుంది కాదు మేము అప్పుడు అంటాడు ఎప్పుడైతే ద్రౌపదిని పంపమంటాడో తప్పుడు తమ్ముడు తగదు ఇది అంటే అవునులే ఇద్దరం కలిసి ఒక తల్లు కడుపును పుట్టిన పుట్టిన కాదు కదా పుట్టుంటి పంపావా చెయ్యి అన్నప్పుడు పరా పంపిస్తానంట సెంటిమెంట్స్ ఇవన్నీ రీసెర్చ్ చేసావు ఎవ్రీంగ్ రీసెర్చ్ సూపర్ అండ్ ఇంకొక మంచి విషయం ఏంటంటే సార్ ఏదో సినిమా రిలీజ్ చేసేసాము అన్నట్టు కాకుండా ఈ సినిమా టికెట్ ధర యాభై రూపాయలు ఉంటే ఆ మొత్తం వసూలైన మొత్తం అంతా కూడా చారిటీకి ఇస్తున్నారు చూసారా సార్ ఈ టైంలో నిజంగా చాలా అవసరమైన పని పని చేయని అండి ఎందుకంటే ఆయన రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా నేషనల్ డిఫెన్స్ ఫండ్ అయితేనేమి లేకపోతే రాయలసీమ క్షామ నివారణకి అయితేనేమి ఉప్పరికైతేనేమి ఆయన ఇప్పుడు కూడా అంటే ప్రాంతాలు వేరైనా మన అంత రంగాలు ఒకటేనన్నా దాసలు వేరుగా ఉన్న మన భాష తెలుగు భాష అన్న అన్నారు అంటే ఒక ప్రాంతం వాడు ఏదో ప్రకృతి వైపరీత్యానికి లేకపోతే ఎటువంటి దానికి గురైతే రెండో ప్రాంతం వాడు కూడా రియాక్ట్ అవ్వాలి నీ వాడు నువ్వు తిట్టకపోతే నువ్వు తెలుగు వాడువి కాదు అని ఒక లిరిక్ కూడా ఉంది తెలుగు జాతి మనది చెప్తూ మళ్ళీ వాళ్ళందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చిన మహానువాడు నందమూరి తార సో అలా ఆయన ఒక ప్రాంతం జరిగితే రెండో ప్రాంతానికి వెళ్ళేవారు అప్పుడు రాయలసీమ అయితే కోస్తాకి వెళ్ళేవారు అక్కడైతే ఇంకెక్కడికైనా వెళ్ళేవారు వేరే ఉత్తరాంధ్రకి వెళ్ళేవారు అలా అందరినీ మనమంతా ఒకటి అన్న మనంతా ఒకటి అన్న ఒక ఫీలింగ్ క్రియేట్ చేశారు ఆయన అటువంటిది అంటే నాకు కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది అంటే కొన్ని కూడా గమ్మత్తైన ఈ సినిమా ఈ సినిమాకి సంబంధించి ఎందుకంటే మదర్స్థాని నేను ఒక టికెట్ పెట్టి అవును ఎప్పటి ఎప్పుడు చెక్కులు తీసుకుంటాను నేను ఇంకా మనకి ఎందుకు లేని ఇంట్లో కూర్చుంటాం అంటే ఇంట్లో కూర్చోవు నేను కూడా ఇప్పుడు కర్నూలులో జరిగినప్పుడు కూడా నేనే కార్యక్రమం దాసరి నాయన ఆధ్వర్యంలో చేయడం జరిగింది అది నా మనసు పుత్రిక మన ఆయన బ్రహ్మాండంగా అన్ని ఆర్గనైజ్ చేసి చాలా పెద్ద సక్సెస్ చేస్తాం ఆరు కోట్లు ఆరున్నర కోట్లు ఇంత ఇచ్చాం ప్రభుత్వానికి మరి ఒకసారి నేను ఇలాగ దివిసిమ్మ కూడా ఒక ఐదు లక్షలు ఇచ్చాను ఆ రోజుల్లో ఐదు లక్షలు చాలా పెద్ద మొత్తం ఇస్తే ఎవరు వెళ్ళి నాన్నగారి దగ్గరే ఉంటారు కదా వెళ్ళి ఏమంటే మీ బాబు చూడండి ఏదో హైదరాలు ఇచ్చాడండి అంటే అయితే ఏంటన్న నాన్నగారు అట్లా కాదు కదండి కష్టపడి అది మేము రైతు బిడ్డగా పుట్టాము అతను ఒక రాజు బిడ్డగా పుట్టాడు అని హైదరాలి టిప్పు సుల్తాన్ కాని చెప్పాడు ఆయన హైదరాబి మామూలు సైనికుడు రాజు అయ్యాడు అలా నేను మామూలు రైతు కుటుంబంలో పుట్టి రైతు బిడ్డగా నేను ఈ స్థాయికి వచ్చాను వాడికేం కానీ వాడు పుట్టడమే ఒక రాజు కొడుకుగా పుట్టాడు అతను విత్ గోల్డెన్ స్పూన్ అని అలా ఆయనకి సమయస్ఫూర్తి అండ్ ఎన్ని గుర్తు చాలా మంచి విషయం ఎందుకంటే అవసరానికి సదుపాయాలు అందుబాటులో లేక అందుబాటులో ఉన్నా అందిపుచ్చుకునే అర్హత లేక లేదంటే స్తోమత లేక చాలా మంది వైద్యానికి కూడా నోచుకోని పరిస్థితుల్లో ఉన్నారు సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇవాళ మీరు హెల్ప్ చేస్తున్నారు ఈ సినిమా ద్వారా నిజంగా నందమూరి తారక రామారావు గారు కూడా ఎక్కడున్నా ఈ విషయానికి చాలా చాలా సంతోషిస్తారు సార్ నిజంగా అంటే ఈ సినిమాకి ఇలా చేయడం అనేది నిజంగా చాలా చాలా బాగుంది మరి పూర్తి నిడివి గల సినిమా మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయించు తప్పకుండా ఇప్పుడు అంతా ఇప్పుడు ప్రజాదరణ బ్రహ్మాండంగా అందరూ ఆ బాల గోపాల ప్రశంసలు ఒక వర్షం కురిపిస్తున్నారు తప్పకుండా చేస్తాను తప్పకుండా సార్ అసలు ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఏటీటీ ప్లాట్ఫామ్స్ గురించి మీరు ఏమంటారు సార్ అంటే డెఫినెట్గా మంచిదేనండి ఎందుకంటే ఫ్యూచర్ అంతా కూడా ఇప్పుడు టైం లేక థియేటర్ కూడా వెళ్ళే టైం లేక ఏ శని ఆదివారాలు వస్తే అంటాం ఇదివరకు మనం ఎప్పుడేమో శని ఆదివారాలు కూడా చూస్తున్నాం పనిచేసే అంటే ఎస్పెషల్లీ

అంతే కదా సార్ ఇప్పుడు చాలా మందికి ఐడియాలు వస్తున్నాయి ఏవైనా సినిమాలు ఆగిపోతే ఓకే వాటిని మనం మళ్ళీ ఇలా కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురావచ్చు అనేటువంటి ఒకసారి కొత్త ఆలోచన మీరు క్రియేట్ చేశారు ఈ సినిమా ఎన్నో కలిసి వచ్చింది నాకు అంటే ఊరికేదో అయిపోయిన సినిమా తీసుకోవడం కాదు ఒక పర్పస్ ఒక పర్పస్ అన్నట్టు దీనికి వచ్చిన కలెక్షన్ దాన్ని ఎలా మనం ప్రజల సంక్షేమం కోసం ప్రాంతాల సంక్షేమం కోసం ఎలా దీన్ని వినియోగించాలి ఎలా వాడాలి అన్నది అలా వచ్చిన ఐడియా ఇది అంకురం ఎందుకంటే నాకు పొద్దునుంచి కూడా లేచిన దగ్గర నేను చెప్పాను ప్రతి నిమిషం ఇస్ వెరీ వాల్యుబుల్ ఫర్ మీ నేను లేవడమే అసలు ముందు అరిచేతులు చూసుకుని ఎవరు కరాగ్రే వస్తే లక్ష్మీ కర్మజ్ సరస్వతి గారి మూల స్థితి గౌరీ ప్రభాతే స్పర్శను శుభం గురు అని కాళ్ళు కింద పెట్టక ముందు కూడా యాదేవి సర్వభూతేశ్వ మాతృపేణ సంస్థిత నమస్తాస్మే 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 నమ నమ విష్ణుపక్తి విష్ణుపత్ని సమత్పన్న క్షమ అని విష్ణుపత్ని విష్ణుపత్ని నమస్తుభ్యం పాదగా క్షమస్వామయ్య సార్ అలా చెప్పారు సముద్ర వస్తాయి పర్వతస్థల మండలి విష్ణుపతి నంబర్ భారత స్పర్శనం క్షమస్పండి అంటూ కాడు కింద పెడతాం ఇవన్నీ ఫాలో అవుతా నేనన్ని అలాగే ఇప్పుడు దుర్గా ఉంది ఇప్పుడు దీని ఇంకొక విషయం ఉంది ఈ లింకు దసరాకి దీనికి ఒక లింక్ ఉంది ధర్మరాజు కృత దుర్గా స్తంభం అని ఒకటి ఉంది మంది తెలియదు అది అంటే అప్పుడప్పుడు నేను మనం చెప్తున్నా లేదో నాకు తెలియదు భక్తి టీవీలో అందరు పండితులు వచ్చి వాళ్ళు వ్యాఖ్యానాలు ఇస్తుంటారు ధర్మరాజు కృత దుర్గాస్తవం అంటే ధర్మరాజు ఈ పన్నెండు సంవత్సరాలు గడిచింది ఇప్పుడు ఈ ఒక్క సంవత్సరం గడవాలి ఇది అజ్ఞాతవాసం ఎలాగా అంటే అప్పుడు కృష్ణుడు చెప్తాడు దుర్గాని స్మని అక్కడ స్టార్ట్ అవుతుంది వైశంపైన వాచే వైశంపై నవ్వాచ అని అక్కడి నుంచి స్టార్ట్ దాని తర్వాత మనకి దుర్గా సరే సప్త శ్లోకి అంటే సిద్ధగుంజిక స్తోత్రం అంత సప్త అంటే ఇది గురించి వస్తుంది ఇది అంటే శృతికుంచుక జనం చెప్పం అది మనకంటే కూడా తమిళనాడుకు దాన్ని అకల్ట్ అది కొంచెం అకల్ట్ అంతసప్త్లోకి వస్తే శివాచ దేవిత్వాత సర్వకర విధాని కలు ఈ కార్య సిద్ధార్థ ముప్పై బురియత్నత దేవుడు దేవు సర్వేష్ట సాధన మాయాతి ప్రకాశతే ओम हस्त तो ओम अस्त ओम अस्त श्री दुर्गा सप्तश्लोक स्तोत्र मां मंत्र से नारायण ऋषे चंदा सी महाकाली महानी महतुर्गा देवता सी दुर्गा पाठी विनियोग ज्ञाना चेता भगवे बाल मोह महे मेहमे पैचती दुर्गे स्मृता अर्तिमेशमती शुभम दधासी धारित्रद्धभ भारणीया सर्वोपकार करनाए सदातचितामे शिव सर्वाद गौरी नारायण नमस्ते శరణాగతీనార్థ పరిచరా పరాయే సర్వసారధేనారాణి నమస్వే సర్వే సర్వక్తి సమన్వితే నో దేవి దుర్గేదేవి నమోస్ రోగ నిశేష అనుభవం తుష్ట చకలాభీ తోమశ్రిత విపనరా తోమాశ్రీత ఆస్రిత ప్రాయంతి బాధా ప్రశమనం త్రైలోక సాకిశ్వరి ఏమే త్వయ కార్యమస్ వినాశనం అని అర్థం కాకపోయినా వింటుంటే చాలా బాగుంది సార్ ఇది సప్తష్మంగళ ఆకృతి చాలా ఇంపార్టెంట్ ప్రశమనం త్రైలోక్య సాకిలేశ్వరి ఏమేవ త్వయ ధైర్య వినాశం ఇవన్నీ చదువుకుంటావు కూర్చుని అన్నీ టైం దొరికినప్పుడు నేను రోజు నాలుగు గంటలు చేస్తా పూజ

చేసుకుంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ లైఫ్ దుర్భిక్ష అంటాం రాదు కష్టపడింది ఏది రాదు లేకపోతే చూసుకుంటాడని నేను ఎన్ని పూజలు చేసుకున్నా కూర్చుంటే అయిపోయాం అంతే ఇప్పుడు నాకు ఆడు చేతులు నడువు ఇవన్నీ ఎరగలా చాలా సార్లు ఎన్ని సార్లు గోల్డెన్ సార్ నా నాకు తగినన్ని దెబ్బలు ఇంకెవ్వరు తగలు ఉండవు నేను చేసిన ఫీట్స్ కూడా ఎవరు ఇండస్ట్రీలో చేసుకుంటాం డూప్స్ లేకుండా కూడా మీరు చేస్తారు చాలా ఫీడ్స్ విన్నాం మేము చాలా సినిమాల్లో కూడా క్యారెక్టర్ క్యారెక్టర్ కెమెరా ముందు గెలిపితే మర్చిపోతాం రాయ్ మర్చిపోతాం క్యారెటర్లు గెలిపోతాం సార్ తొందరలో ఫుల్ పిక్చర్ మెత్తని సాల మా మన్ను తీసుకొస్తారని ఆశిస్తున్నాము మారు తప్పకుండా మీకు విజయదశమి శుభాకాంక్ష అద్భుతమైన ప్రశంసలతో ఆదరించి ప్రేక్షకులు గురిపిస్తున్నాడు వర్షం గురిపిస్తున్నాడు తప్పకుండా ఇలాంటి సినిమాలు చేయమని తప్పకుండా యెస్ చాలా మందికి ఒక డౌట్ కూడా ఉంది ఎయిటీ ప్లాట్ఫామ్ లో ఎలా లాగిన్ అవ్వాలి ఆర్ ఎలా టికెట్ కొనాలి అని వాటి అన్నిటికీ కూడా హెల్ప్ సెంటర్ కూడా ఒకటి పెట్టడం జరిగిందండి ఆ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేస్తే శ్రేయస్ మీడియా థియేటర్స్ ఇద్దరూ కలిసి చేస్తున్నటువంటి సినిమా ఇది మీ కింద నెంబర్స్ వస్తున్నాయి దానికి కాల్ చేస్తే ఎలా లాగిన్ అవ్వాలి యా ఐ మీన్ అదే నేను మా మెయిన్గా మా ఫ్యాన్స్కి అయితే మీ ప్రేక్షకులు కూడా నేను కోరుకునేది ఎందుకంటే ఒకటి ఆ సినిమాలు డెఫినెట్గా నేను ఎప్పుడు చెప్తుంటాను అది వాళ్ళు వాళ్ళకి క్లారిటీ ప్లస్ ఇది ఓటీటీ ప్లాట్ఫామ్ అనుకోండి జనరల్గా మనం థియేటర్లో చూస్తే ఆనందం వేరు యూజువల్గా నా సినిమాలన్నీ కూడా నాకు ఎప్పుడు కానీ ఇండస్ట్రీకి మంచిది కాదు అది డెఫినెట్గా దిస్ వెరీ అన్హెల్తీ ఐ సో మీరు మళ్ళీ అత్తనసాల మొత్తం సినిమా మా ముందుకు తెచ్చేసరికి థియేటర్కి వెళ్ళి చక్కగా అలా సినిమా కూర్చునే ప చూసే పరిస్థితులు రావాలి ఇప్పుడున్న పరిస్థితులన్నీ తొందరగా తగ్గిపోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ మరొకసారి మీకు విజయదశమి శుభాకాంక్షలు మా తరపు నుంచి మీ ప్రేక్షకులకు కూడా ఒక్కసారి మీరు విష్ చేస్తే వాళ్ళు చాలా ఆనందంగా ఫీల్ అవుతారు ఈ పంట అందరికీ సినిమా అంటే ఈ నిమిషాలు సినిమాని ఇంతగా ఆదరిస్తున్నారు ప్రేక్షక మాషయులకు దేవుళ్ళు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇంకా మీరు ఇప్పుడు ఇప్పుడు ఇస్తున్న ఈ అంటే నాకేంటంటే ఎప్పుడు యాక్టింగ్ అన్నది కూడా ఏదైనా అది మనకు మనకి ఎప్పుడు అంత నాకు తెలుసు అంత చేసేసాము ఇంకేం మిగిలిపోయింది అన్నది నా ఆలోచనలోకి ఎప్పుడు రాదు అది ఇంకేం చేయాలి ఇంకేం చేయాలని ఒక తపన ఎప్పుడు ఎందుకంటే అదంతా మీరు ఇస్తున్న ఎటువంటి మేము ప్రయోగాలు చేసినా వాటిలాంటి ఆదరిస్తూ వెన్ను తట్టి ఇంకా ఎటువంటి సినిమాను మాకు అందించండి అని మీరు ఇస్తున్న ప్రోత్సాహమే సో తప్పకుండా ఈ విజయదశమి ముఖ్యంగా విజయదశమి అంటేనే మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో అమ్మవారిని కొలుస్తూ అలాగా నా అందరి నవమాతలకు ఆశిస్తులు మీకు అంద పొందాలని అలాగే మీరంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవి యొక్క దుర్గాయ కానివ్వండి సరస్వతి కానివ్వండి మా అంటే చెప్పాల అది మూడు దేవతల యొక్క కలయిక అంటే లక్ష్మి సరస్వతి పార్వతి వీళ్ళ ఒక కలయిక సో వాళ్ళ ముగ్గురమ్మల మూలపుటమ్మ ముగ్గురమ్మలో ఒక ఆశులు ఎల్లప్పుడు మీపై ప్రసరింపజేయాలని మీరంతా సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో కీర్తి పరిష్కరి సంపదలతో ఆయుర్ ఆరోగ్యాలతో ఆయన అవక్రహాల అనుకూలంగా మీకు ఎల్లప్పుడూ అండగా ఉండాలని వాళ్ళ ఆశీస్సులు ప్రసరింపజేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను ఇంతగా ఆదరించినందుకు మరొకసారి మీకు నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి మీకు నా దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను